Welcome to PDTV News. Gannavaram niyojakavarga vishayamlo Telugudesam party elanti nirnayam teeskobothundi asalu Gannavaram niyojakavarga MLA gana Vallabhaneni Vamsi party marabothunnara leda ఇంకా ఆ గందరగోళం అలాగే కంటిన్యూ అవుతుంది. ఆ గందరగోళం విషయం ఒక పక్కన పెడితే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి బరిలోకి దిగుతుందా లేదా అని ఒక సందిగ్ధం ఉన్న టైంలో కొన్ని పేర్లు అయితే వినిపించాయి. కానీ ఆ వినిపించిన పేర్లు కూడా ఇప్పుడు ఎవరైతే ముందుకు వచ్చారో పోటీకి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున అనే ప్రచారాలు జరిగినాయో వాళ్ళందరూ కూడా ఒక అడుగు వెనక్కి వేసినట్టు మళ్ళీ తెర మీదకు వస్తున్నాయి కొన్ని వార్తలు. అయితే ఎవరు వాళ్ళు ఎందుకు వెనకడుగు వేశారు, అసలు పార్టీ మారడం మీద వల్లభనేని వంశీ ఎందుకు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఒక క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఎప్పుడైతే పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చాయో ఒకటి రెండు రోజులు మినహాయిస్తే ఆ తర్వాత వంశీ కొంచెం పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. అలాగే రాజీనామా విషయంలో కూడా ప్రజలకు అంటే ఆయన నియోజకవర్గానికి చెందిన ప్రజలకు కానీ లేదంటే పార్టీకి కానీ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అంటే అప్పుడు ఆ టైంలో లేఖలు అయితే రాశారు, అంటే రాజీనామా చేసే ఉద్దేశంతో ఆయన ఉన్నారు అనేది అయితే చాలా క్లియర్. అయితే ఎందుకు ఆయన దూరంగా ఉన్నారు అంటే దాని మీద వినిపిస్తున్న ప్రధానంగా వినిపిస్తున్న ప్రచారం ఏంటంటే తెలంగాణలో అంటే హైదరాబాద్లో ఆయనకున్న ఆస్తులకు సంబంధించి కేటీఆర్ దగ్గర నుంచి ఒక క్లారిటీ కావాలి, ఆ క్లారిటీ జగన్ గారి ద్వారా రావాలి. అంటే దానికి జగన్ గారు ఒప్పుకోలేదు, జగన్ గారు దూరంగా ఉన్నారు. ఆ నిర్ణయానికి సంబంధించి పార్టీ మారాలంటే వంశీ ఆస్తుల విషయంలో కేటీఆర్ తనకి ఫేవర్గా ఉంటే అంటే ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది కానీ కేటీఆర్ ఫేవర్గా ఉంటే పార్టీ మారితే ఇందుకు జగన్ సహకరించమన్నారు. జగన్ అందుకే అంగీకరించలేదు, అందుకే వైసీపీలోకి వంశీ రావాలా అనే దాని మీద వద్దా అనే దాని మీద ఇంకా వంశీ ఒక పూర్తి నిర్ణయం తీసుకోలేదు అని ఒక ప్రచారం. అది పక్కన పెడితే ఒకవేళ వంశీ కనుక పార్టీ మారితే ఉప ఎన్నికలు అనేవి తప్పవు కాబట్టి ఉప ఎన్నికలు మళ్ళీ అక్కడ తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని మళ్ళీ దక్కించుకోవాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక బలమైన అభ్యర్థి కావాలి. ఆ బలమైన అభ్యర్థి విషయంలో చాలామంది పేర్లే వినిపించాయి. ప్రధానంగా అవినాష్ పేరు వినిపించింది, దేవినేని అవినాష్ పేరు. అయితే ఆయన గతంలో గుడివాడలో పోటీ చేసి అక్కడ కొన్ని కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారనే సమాచారం అందరికీ తెలిసిన విషయం. ఈ టైంలో మళ్ళీ నియోజకవర్గం మారితే కనుక పెనమలూరు లేదంటే విజయవాడ తూర్పు మీదే ఆయన ఆసక్తిగా ఉన్నారు. కానీ గన్నవరంలో పోటీ చేసేందుకు దేవినేని అవినాష్ సిద్ధంగా లేరు అని చెప్పి పార్టీ పెద్దలకు ఒక సమాచారం అందించినట్టు తెలుస్తుంది. ఇదే టైంలో గద్దె రామ్మోహన్ గారి భార్య గద్దె అనురాధ కూడా బరిలోకి దింపబోతున్నారు, అనురాధను కూడా బరిలోకి దింపబోతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలను ప్రచారం కూడా జరిగింది. అయితే దీని మీద గద్దె రామ్మోహన్ గారు అంగీకరించలేదు. ఆయన భార్య కనుక గన్నవరం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగితే అక్కడ అంతగా ఆశించిన స్థాయిలో స్పందన రాదేమో ఎందుకు అని ఆయన కూడా దూరంగా ఉన్నారు అనేది ఒక ఇప్పటికే బాబుకే నేరుగా చెప్పేశారు, చంద్రబాబుకే డైరెక్ట్గా చెప్పేశారు గద్దె రామ్మోహను అనురాధ బరిలోకి దింపే ఉద్దేశం లేదు అని చెప్పడం. అలాగే అదే టైంలో ఇంకా తెలుగుదేశం పార్టీకి మిగిలి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే దేవినేని ఉమ. ఎందుకంటే ఆయన మాజీ మంత్రి, ఆయన మంత్రిగా కూడా పనిచేశారు తెలుగుదేశం పార్టీ హయాంలో. అయితే ఆయనకి గన్నవరం పరిస్థితులు పూర్తిగా తెలుసు. ఉమకి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, మంత్రిగా పనిచేసి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది కాబట్టి ఆయన బరిలోకి దింపితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ ఆ పోగొట్టుకున్న స్థానం దక్కించుకునే అవకాశం ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్న టైంలో ఆయన కూడా అక్కడ ఎందుకంటే గన్నవరం నియోజకవర్గంలో ఎంత బలం ఉంది ఆయనకి, ఏంటి స్థానిక క్యాడర్ ఏంటి అనేది ఆయనకు తెలుసు. ఇలాంటి టైంలో తాను అక్కడ బరిలో దిగిపోవడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంలోనే ఆయన ఉన్నారు. ఎందుకంటే తనకి క్యాడర్ సహకరించదు, కింది స్థాయి క్యాడర్ సహకరించకపోతే అక్కడ నిగ్గుకు రావడం చాలా కష్టమనే ఉద్దేశంతో దేవినేని ఉమ కూడా ఉన్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి ఒకవేళ గన్నవరం నియోజకవర్గం నుంచి దేవినేని వంశీ గనక రాజీనామా చేస్తే అక్కడ అభ్యర్థిని ఒక సరైన ఒక బలమైన అభ్యర్థిని నిలబెట్టడానికి కష్టంగా మారుద్ది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఒకవేళ నిజంగా అదే జరిగితే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఒక క్యాండిడేట్ కావాలి, అక్కడ ఒక అభ్యర్థి కావాలి రంగంలో దిగడానికి. అక్కడ నిలిచే అభ్యర్థే కాదు గెలిచే అభ్యర్థి కూడా కావాలి. అందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున ఇంకెవరు సరైన అస్త్రం లేరు, సరైన అభ్యర్థి లేరు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. అసలు వంశీ రాజీనామా ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ఉప ఎన్నిక వస్తే తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగుతుందా లేదా అభ్యర్థి ఉన్నారా లేదా ఏం జరుగుతుంది, ఇదంతా కూడా ఉత్కంఠగానే మారింది. చూద్దాం ఏం జరుగుతుందో. స్టేట్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.